మీరు చప్పట్లు కొట్టారు ఏడుస్తూనే ఉంటారండి. ఇది ఏడ్చే స్టైల్ అండి. మరి అలాగే నవ్వడం నవ్వించడం కూడా చేస్తుంటారు. అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మ అని పలికే తొలి పలుకులతో కలిపి నవ్వి నవ్వు ఎలా ఉంటుందంటే అసలు వినబడదండి. మనకు చాలా అబ్జర్వ్ చేయాలి. మరి వాళ్ళు నవ్వే నవ్వు ఎలా ఉంటుందంటే అబ్జర్వ్ చేయండి ఎలా ఉంటుందంటే ఇంతకు మించి పెద్ద సౌండ్ అసలు ఏమి వినబడదండి. అయితే ఒక పాప ఏడుస్తుంది, ఇంకో పాప నవ్వుతుంది. మరి వీళ్ళ మధ్య జరిగే కాంపిటీషన్ ఎలా ఉంటుందంటే ఇది